హలో అండి, ఈరోజు రాజమండ్రి ఏవియర్ రోడ్లో ఉన్న ఫ్రెష్ చాయిస్ పెట్టిసరి బేకరీ అండ్ కేఫ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఏవియర్ రోడ్లో స్పిరిట్స్ క్లబ్ ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో దిగ్గానే ఫ్రెష్ చాయిస్ వారి టుడే స్పెషల్ మెనూ అయితే కనిపిస్తుంది. అది చూసుకుని నేను లోపలికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్ళి మెనూ తీసుకుని అంతా చూసి పిజ్జాస్లో హవాయన్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాం. ప్రిపరేషన్కి టైం పడుతుంది కాబట్టి వెళ్ళి మనకు నచ్చిన టేబుల్ దగ్గర అయితే వెళ్ళి కూర్చున్నాం. అండ్ ఇక్కడ అంబియన్స్ గురించి చెప్పాలంటే చాలా రిచ్, ప్లెజెంట్ అండ్ ప్రీమియంగా అయితే ఉంది. టూ సైడ్స్ గ్లాస్ డోర్ ఓపెన్ వ్యూతో, ఒక సైడ్ రోడ్ పాయింట్ వ్యూ, ఇంకో సైడ్ చాలా గ్రీనరీగా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఆర్ మీకు సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే, ఒకవేళ ఉంటే టైం స్పెండ్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ అంబియన్స్. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, లైక్ కేక్స్, రైస్ బౌల్స్, సూప్స్, యాప్టైజర్స్, బర్గర్స్ అండ్ శాండ్విచ్, పిజ్జా, పాస్తా, డెజర్ట్స్, డ్రింక్స్, సలాడ్స్, హెల్దీ సలాడ్స్ అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్రెడ్ ప్యాకింగ్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఎస్, డీమార్ట్లో కానీ పెద్ద పెద్ద స్టోర్స్లో కానీ చూసుంటారు. అండ్ ఈ బ్రెడ్ వచ్చేసి ఫ్రెష్ చాయిస్ ఫ్యాక్టరీ నుండి సప్లై అవుతుంది. కిచెన్ వచ్చేసి మిర్రలోనే చూసా, షెఫ్ కానీ అక్కడ కిచెన్ కానీ అక్కడ వర్కర్స్ కానీ చాలా నీట్ అండ్ హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కేక్స్ మేకింగ్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. అదేంటంటే మీ ఇమేజ్ని యాజ్ టీజ్గా డాల్ రూపంలో బెస్ట్ అవుట్పుట్ని అయితే డిజైన్ చేసి ఇస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బెస్ట్ సర్ప్రైజ్ లాగా అయితే ఇవ్వచ్చు కేక్స్ని. అండ్ కిచెన్ అండ్ ప్రిపరేషన్ చూసి వచ్చి కూర్చుని వెదర్ని ఎంజాయ్ చేస్తుంటే ఈ లోపలనే మనం ఆర్డర్ చేసిన హవాయన్ పిజ్జా అయితే వచ్చేసింది. జాగ్రత్తగా పిజ్జాని తీసుకుని మన టేబుల్ దగ్గరకు అయితే వెళ్ళి కూర్చున్నాం. అండ్ ఈ పిజ్జా వచ్చేసి కెనడా నుంచి ఆరిజినేట్ అయింది. అండ్ ఈ పిజ్జాలో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పైనాపిల్, టొమాటో సాస్, చీజ్, కార్న్, పన్నీర్, ఈ టాపింగ్స్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తారు. మనమైతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం. అక్కడ ఉన్న నైఫ్ అండ్ ఫోక్ తీసుకుని ఒక పీస్ అయితే కట్ చేసా. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. టేస్ట్ విషయానికి వస్తే చాలా వేడిగా అయితే ఉంది. కొంచెం కూల్ డౌన్ చేసుకుని ఈ కొత్త రకమైన పిజ్జాని అయితే టేస్ట్ చేసి చూశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే అనిపించింది. అండ్ వీళ్ళు వాడే ప్రతి ప్రొడక్ట్ అండ్ ఇంగ్రీడియంట్స్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అయితే వాడతారు, అందుకే ఇంత టేస్ట్ వచ్చిందేమో. నేనైతే కంప్లీట్గా ఫినిష్ చేసేసా, అంత నచ్చింది నాకు. ఇక్కడ టేస్ట్ అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ అయితే చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఫుడ్ని, అంబియన్స్ని, వ్యూ పాయింట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజేష్ కన్నా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.